సంతోషం వెల్కమ్ టు ఐ డ్రీం కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు ఆ యువతి విషయంలో ప్రకాశం జిల్లా వెలిగొండల మండలంలో ఇటీవల జరిగిన రాధా హత్య కేసు మిస్టరీ వీడింది ఆమె హత్య కేసులో కీలక సూత్రధారి ఆమె హత్యకు కారణం ఆమె భర్త మోహన్ రెడ్డి అని చెప్పి పోలీసులైతే తేల్చి చెప్పేశారు ఆమెను అతి కిరాతకంగా చంపినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు ప్రధానంగా ఆమెను కొంత దూరం రోడ్డుపైన ఈడ్చికు వెళ్ళి ఆ తరువాత కారుతో తొక్కించి కాళ్ళ మీద అలాగే గుండెల మీద తొక్కించి ఆ తరువాత ఒక పెద్ద బండరాయితో ఆమె ముఖాన్ని పచ్చడి పచ్చడి చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇక అసలు భర్తే ఎందుకు చంపించాల్సి వచ్చింది ఎందుకు చంపాల్సి వచ్చింది భర్తతో పాటు ఎవరు సహకరించారు ఆమెను చంపడానికి అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అసలు భర్తే హంతకుడు అని చెప్పి కూడా పోలీసులు ఎలా ఒక నిర్ధారణకు వచ్చారు ఒకసారి మనం ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంటే గురువారం రాత్రి వెలిగొండల మండలం జిల్లెల పాడులో యువతి శవమై కనిపించింది ఆ సేవ ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే ఆ మృతదేహం రాధగా రాదదిగా పోలీసులు గుర్తించారు ఇక అంతకు ముందు రోజు పదిహేడవ తారీఖు బుధవారం సాయంత్రం తమ కూతురు ఎంతైనా కానీ ఇంటికి రాకపోవడంతో అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు అయితే మొదట ఈ కేసును అంత సీరియస్గా తీసుకొని పోలీసులు ఆ తర్వాత లొకేషన్ ఆధారంగా ఆమెను గుర్తించారు ఆమె జిల్లెలపాటి దగ్గర ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఇక ఆ స్పాట్కి వెళ్ళి చూస్తే ఆమె అక్కడ శవమై కనిపించింది దీంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు అసలు తమ బిడ్డను ఎవరు చంపారు ఎందుకు ఇలా చేశారు ఎవరికి ఇంత అవసరం వచ్చింది అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు అసలు ఒక్కసారి మనం పాత స్టోరీలోకి వెళ్దాం అంటే ఏం జరిగింది అంటే ఆమె హత్యకు ముందు అసలు ఏం జరిగింది తర్వాత పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు అనే విషయాలు ఒక్కసారి నేను మీకు వివరంగా చెప్తా ప్రకాశం జిల్లా వెలిగొండల మండలానికి మండలానికి చెందిన సుధాకర్ రెడ్డి లక్ష్మమ్మ దంపతుల కూతురు రాధా ఈమెకు కొన్నేళ్ల కిందట తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో పెళ్ళైంది వీరికి ఇద్దరు సంతానం కూడా అయితే మోహన్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఇక తన స్నేహితుడు రాధ స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో తన గుండెపల్లి అంటే ప్రకాశం జిల్లా గుండెపల్లికి చెందిన రాధ చిన్ననాటి స్నేహితుడు రెడ్డికి అవసరం కోసం ఒక యాభై నుంచి ఎనభై లక్షల దాకా అంటే అంటే యాభై అని చెప్తున్నారు కొంతమంది ఎనభై లక్షలు అని చెప్తున్నారు అంటే పర్టికులర్గా అయితే ఇప్పటివరకు నిర్ధారించలేదు బట్ పెద్ద మొత్తంలో ఒక అవసరానికి తన చిన్ననాటి మిత్రుడికి రాధ అమౌంట్ ఇచ్చింది సో అతను ఈ కాశీరెడ్డి ఎంతప్పటికీ ఎంతకాలమైనా కానీ డబ్బులు తిరగ తిరిగి ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య అటు రాధా మోహన్ రెడ్డి మధ్య వివాదాలు వాగ్వాదం తీవ్రస్థాయికి చేరాయి రోజు వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు డబ్బులు ఏమయ్యాయి ఇస్తానో లేదని అంటే ఈ క్రమంలోనే మోహన్ రెడ్డి రాధ మీద అనుమానాన్ని కూడా పెంచుకున్నాడు అటు కాశీరెడ్డికి రాధాకి మధ్య వివాహిత సంబంధం ఏదైనా ఉందా అని కూడా ఆయన తన భార్య మీద అనుమానాన్ని పెంచుకొనసాగాడు ఈ క్రమంలోనే ఒక తన స్నేహితుడు అంటే చిన్ననాటి స్నేహితుడి పేరు మీద మోహన్ రెడ్డి ఒక సిమ్ కార్డు తీసుకొని ఆమెకు మెసేజ్లు చేయడం మొదలుపెట్టాడు మోహన్ రెడ్డి ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే ట్విస్ట్ ఇదే పోలీసుల విచారణలోనే ఇది బయటపడింది అంటే ఆమె చిన్ననాటి స్నేహితుడు కంశీరెడ్డి పేరు మీద సిమ్ తీసుకొని మెసేజ్లు రాధాకు మెసేజ్ చేయడం ప్రారంభించాడు ఈ మోహన్ రెడ్డి డబ్బు ఇస్తాను తీసుకున్న డబ్బు మొత్తం చెల్లించి ఇస్తాను అని చెప్పి అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో రాధ పుట్టింటి ప్రకాశం జిల్లాలోని వెలిగొండల మండలంలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత మోహన్ రెడ్డి తన మిత్రుడు చేస్తున్నట్లుగా మోహన్ రెడ్డి ఆమెకు రాధకు మెసేజ్ చేయడం ప్రారంభించాడు మీ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను రండి అని చెప్పి చెప్పడంతో ఆమె పదిహేడవ తారీఖు అంటే ఈ నెల పదిహేడు బుధవారం సాయంత్రం తన పెద్ద కొడుకుతో తీసుకొని కనిగిరిలో కనిగిరిలోని ఆమె బాబా ఇంటికి వెళ్ళింది సో డబ్బులు ఇచ్చేస్తాం కనిగిరిలోని పామూరు బస్ స్టాండ్ దగ్గరకు వస్తే అని చెప్పడంతో కొడుకుని బాబా ఇంట్లోనే వదిలిపెట్టి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళింది అయితే అక్కడికి వెళ్ళిన యువతిని కారులో ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది సో ఇక ఆ తరువాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు అయితే మోహన్ రెడ్డి ఈ హత్య చేశాడు అని పోలీసులు ఎలా గుర్తించారు అంటే ఆ బస్ బస్టాండ్ దగ్గర ఉన్న కారు చూస్తే హైదరాబాద్ రిజిస్ట్రేషన్దో రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సో దానికి తోడు ఈ రాధ అంత్యక్రియలు మొన్న శుక్రవారం నాడు మిగిశాయి సో అంత్యక్రియల తర్వాత భర్తను విచారణకు పిలిచారు పిలిచినప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు కొంచెం గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు దాంతో ఇక మోహన్ రెడ్డే ఈ పని చేశాడు అని చెప్పి ఒక అంచనాకైతే వచ్చేశారు సో మోహన్ రెడ్డికి ఎవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే తొలుత అసలు ఈ హత్య చేసింది రాధా చిన్ననాటి మిత్రుడు కాశీరెడ్డి అని చెప్పి కూడా పోలీసులు భావించారు అలాగే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అదే క్రమంలో కాశీరెడ్డి కూడా అజ్ఞాత అజ్ఞాతంలోకి వెళ్ళడంతో అందరూ తనే చేశాడు అని చెప్పి కూడా భావించారు కుటుంబ సభ్యులు అలాగే పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ తనే చేశాడు అని భావించారు కానీ ఎప్పుడైతే పోలీసులు ఈ కేసుని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు విచారణ ప్రారంభించారో అప్పుడు విచారణలో అసలు విషయాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చాయి తీరా చూస్తే కట్టుకున్నవాడే ఆ యువతి పట్ల కాలయముడయ్యాడు కట్టుకున్నవాడే ఆ యువతిని కడతేర్చాడు